गौरव मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गारु मुख्यमंत्री अवडानिकी मुंदु मुख्यमंत्री अव्वालने उद्देशंतो मद्यपान निषेधान्नि आंध्र राष्ट्रंलो अमलु परस्तानु गतंलो तेलुगुदेशं पार्टी मद्यपान निषेधं अनि चेप्पि मोसं चेसिंदि अनि चेप्पुतु अम्मा చెల్లమ్మా అవ్వ తాత అని అనేక సందర్భాల్లో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు పరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఎలక్షన్ అయిన తర్వాత మద్యపాన నిషేధాన్ని ఒకేసారి అమలు పరిస్తే అనేక ఇబ్బందులు వస్తాయి, దానివల్ల సమస్యలు వస్తాయి. దశల వారీగా అమలు పరిచి పూర్తిగా 2024 నాటికి మద్యపాన నిషేధాన్ని అమలు పరిచి చూపిస్తాను అని చెప్పి ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు చెప్తానని చెప్పారు. అయితే కరోనా వల్ల 40 రోజులుగా మద్యం నిషేధం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అమలు ఉంది. దీనికంటే మంచి తరుణం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మాట తప్పును మడమ తిప్పునని మీరు చెప్తే చెప్పు, గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు, మా నిజాయితీ ఏంటో ప్రజలకు తెలియజేస్తామన్నారు. మీ నిజాయితీ దీనికంటే మంచి అవకాశం రాదు నిరూపించుకోవడానికి. మీరు అమలు పరుస్తారా చూద్దాం. ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. మీరేంటో, మీ తీరేంటో, మీ ప్రవర్తన ఏంటో, మీ మాట తప్పని విధానం ఏంటో, మడమ తిప్పని విధానం ఏంటో, ఈ మద్యపాన నిషేధాన్ని అలుసుగా చేసుకొని మీ అనుంగ మనుషులకి ఏ విధంగా జోబులో డబ్బేస్తున్నారో, పైకేమో మద్యపాన నిషేధం పేరుతో గవర్నమెంట్ పాలసీలు అని చెప్పారు, ఏ విధంగా జరుగుతుందో, ఎవరెవరి దగ్గర జోబుల్లో నింటున్నాయో, ఎవరికి డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చారో, అంతర్ రాష్ట్రాల నుంచి ఏ విధంగా బదిలీ జరుగుతాయి అందరికీ అవగతమే. ఇప్పుడు మీ నిజాయితీ నిరూపించుకోండి. అమలు చేస్తారా చేయరా అది మీ ఇష్టం. ప్రజలే దీన్ని గమనిస్తున్నారు. భవిష్యత్తులో మాట తప్పం మడమ తిప్పం అంటే మటుకు యువత చూస్తూ ఊరుకోదు.